Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Nara Lokesh ko shock tappada uchu bigistunna CID. రాజధాని అమరావతిలో భూముల కొనుగోళ్లకు సంబంధించి టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్ మెడకు ఉచ్చు బిగిస్తూ సిఐడి కీలక ఆధారాలను హైకోర్టుకు సమర్పించింది. ఇన్సైడర్ ట్రేడింగ్లో భాగంగా చంద్రబాబు, లోకేష్ల సన్నిహితులు అమరావతి చుట్టుప్రక్కల కొనుగోలు చేసిన భూముల వివరాలంటూ డాక్యుమెంట్ నెంబర్లతో సహా సిఐడి హైకోర్టు ముందుంచింది. ఎన్ఆర్ఐలతో కొందరు సాగించిన వాట్సాప్ సంభాషణల వివరాలను సమర్పించింది. ఈ వ్యవహారంపై సిఐడి కేసులు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ తీర్పును రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ సందర్భంగా ఆసక్తికర వాదనలు చోటు చేసుకున్నాయి. రాజధాని అమరావతిలో జరిగింది భూ కుంభకోణమేనంటూ సిఐడి తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. అమరావతి భూముల కొనుగోళ్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని నాటి ప్రభుత్వ పెద్దలు అధికారులతో కలిసి పిటిషనర్లు భూముల కొనుగోలులో అనైతికంగా లబ్ధి పొందినట్లు సిఐడి ప్రాథమిక దర్యాప్తులోనే బయటపడిందని, అమెరికా నుంచి కూడా నిధులు వచ్చాయని, దీనిపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగించేందుకు ఆదేశాలు ఇవ్వాలని ఏజీ కోరారు. లోకేష్కు అత్యంత సన్నిహితుడైన కిలారు రాజేష్ నారా కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫిన్లీజ్లో పనిచేశారని, రాజేష్ భార్య శ్రీహాస మరొకరు కంతేరులో 2.64 ఎకరాలు కొన్నారని, తాళం మణికొండ అనంతసాయి విశ్వనాథ్ భాగస్వామిగా ఉన్న గాయత్రి రియల్టర్స్ సంస్థ అమరావతిలో 23.60 ఎకరాలను కొనుగోలు చేసిందని, వర్టెక్స్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం నంబూరు కంతేరు కాజా గ్రామాల్లో 12.23 ఎకరాలు కొనుగోలు చేసిందని, గుడ్ లైఫ్ ఎస్టేట్స్ యాజమాన్యం కూడా నవలూరు బేతపూడి ఆత్మకూరు గ్రామాల్లో 10.23 ఎకరాలను కొనుగోలు చేసిందని ఆరోపించిన సిఐడి వీరంతా చంద్రబాబు, లోకేష్ల సన్నిహితులేనని పేర్కొంది. అలాగే చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అత్యధిక నిధులు పొందిన లలిత సూపర్ స్పెషాలిటీస్ ఆసుపత్రి డాక్టర్ పివి రాఘవ వెలగపూడి తాడికొండ తక్కెళ్లపాడు గ్రామాల్లో రాజధాని ప్రకటనలకు ముందే 26.62 ఎకరాలను కొనుగోలు చేశారని, నార్త్ ఫేస్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు తొట్టెంపూడి వెంకటేశ్వరరావు, చేకూరి తేజస్వి తదితరులు చినకాకాని కంచికచర్ల బలుసుపాడు లింగాపురం నవలూరు బేతంపూడి మందడం ధరణికోట ఉంగుటూరు తదితర గ్రామాల్లో 17.80 ఎకరాలను కొన్నారని చెప్పిన ఏజీ, సదరు ప్రాంతంలో కోర్ క్యాపిటల్ వస్తుందని, ల్యాండ్ పూలింగ్ పథకాన్ని ప్రకటిస్తారని తెలియకపోవడం వల్లే భూములు విక్రయించినట్లు అమ్మకందారులు సిఐడికి వాంగ్మూలం ఇచ్చారని కోర్టుకు తెలిపారు. సిబిఐ నిందితులుగా పేర్కొంటున్న వారంతా వేర్వేరుగా పిటిషన్లు వేసి తమ వాదనను కోర్టు ముందించారు. ఇలా కిలారు రాజేష్ తదితరుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూధ్ర వాదనలు వినిపిస్తూ, రాజధాని అమరావతి మొత్తం 8,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉందని, క్యాపిటల్ సిటీ రీజియన్ 217 చదరపు కిలోమీటర్లలో ఉందని గుర్తు చేస్తూ, తన క్లయింట్ రాజేష్ క్యాపిటల్ సిటీ రీజియన్కి బయటే భూములు కొనుగోలు చేశారని, అయినా రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేయడమే తప్పనడం సరికాదని అన్నారు. రాజధాని అమరావతిలోనే రాబోతున్నట్లు 2014 నుంచే మీడియాలో వార్తలు వచ్చాయని, వాటి ఆధారంగానే భూములు కొన్నారని లూధ్రా తెలిపారు. అమరావతిలో భూ కొనుగోళ్లలో నేరపూరిత కుట్ర ఉందనడానికి ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని, నిజానికి భూ యజమానులు స్వచ్ఛందంగా అమ్మకానికి పెడితేనే కొనుగోళ్లు జరిగాయి తప్ప ఇందులో ఎలాంటి బలవంతాలు జరగలేదని పిటిషన్ల తరఫు లాయర్లు స్పష్టం చేశారు. ఒకసారి యజమానులు భూములు అమ్మిన తరువాత వాటికి ధరలు పెరిగితే మమ్మల్ని మభ్యపెట్టి కొనుగోలు చేశారంటూ కేసులు పెట్టడం దారుణమని, అలాంటప్పుడు రిజిస్ట్రేషన్ చట్టాలకు సివిల్ కోర్టులకు విలువ ఏముంటుంది, కాబట్టి పిటిషనర్లపై సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయండింటూ లూధ్రా వాదించారు. చివరిగా అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఏజీ శ్రీరాము వాదిస్తున్న సమయంలో జడ్జి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ స్పందిస్తూ, ప్రైవేట్ భూ కొనుగోళ్ల లావాదేవీలను నేర పరిధిలోకి తీసుకురావడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. అసలు ఈ భూముల కొనుగోళ్ల వల్ల ప్రభుత్వానికి కలిగిన నష్టం ఏముంది అని ప్రశ్నించారు. దీనికి ఏజీ బదులిస్తూ, నేరపూరిత కుట్ర ఉండడం వల్లనే సిఐడి కేసు నమోదైందని, అందుబాటులో ఉన్న సమాచారం మేరకే ఎఫ్ఐఆర్ దాఖలైందని పేర్కొన్నారు. వాదనలు ముగియడంతో రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన న్యాయమూర్తి ఆయా భూముల కొనుగోళ్ల పత్రాలను హైకోర్టు ముందుంచాలని పిటిషనర్లను ఆదేశించారు.